వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ జానీ మాస్టర్ ఇష్యూ మీద లేడీ కొరియోగ్రాఫర్ యానీ స్పందించింది మా యూనియన్లో ఎన్నో సమస్యలు ఉంటాయని కానీ ఇలాంటి ఇష్యూ రావడం బాధాకరమని చెప్పుకొచ్చింది మా యూనియన్లో ఐదు వందల మంది డ్యాన్సర్లు నూట యాభై మంది పైగా కొరియోగ్రాఫర్లు ఉన్నారని తెలిపింది అందరికీ ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి పెన్షన్ హెల్త్ కార్డులు అంటూ అందరికీ వీలైనంత సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటానని చెప్పుకొచ్చింది ఇక జానీ మాస్టర్ ఇష్యూలో ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు అమ్మాయి విషయం కాబట్టి ఎవరు ముందుకు వచ్చి మాట్లాడడం లేదు నేను జానీ మాస్టర్ వద్ద పనిచేశాను ఆయన నాకు గురువు లాంటివారు ఆయన గురించి నాకు తెలుసు నేను ఆయన వద్ద ఉన్నప్పుడు ఎలాంటి ఆరోపణలు ఎప్పుడూ రాలేదు ఆ బాధితురాలు సెట్లోనే జానీ మాస్టర్తో బాగానే కలిసి కనిపించేది ఆరు నెలల క్రితమే ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ చాలా గొప్పవాడని చెప్పింది మరి ఇంతలో ఏం జరిగిందో తెలియడం లేదు ఇలా జరిగింది ఆమె చేసిన ఆరోపణలు నిజం అవునో కాదో తెలియడం లేదు అలా అని నేను జానీ మాస్టర్ని సపోర్ట్ చేయడం లేదు ఒకవేళ ఆమె చేసిన ఆరోపణలు నిజం అయితే నేను ఆమెను సపోర్ట్ చేస్తాను అంటూ యాని మాస్టర్ చెప్పుకొచ్చింది జానీ మాస్టర్ మీద ఇలాంటి ఆరోపణలు రావడం అరెస్ట్ కావడం నేషనల్ అవార్డును రద్దు చేయడంతో చాలా బాధ అనిపిస్తుందని చెప్పుకొచ్చింది అలా అని ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు కాదని తెలిపింది యూనియన్ లో ఎవరికి ఏ సమస్య వచ్చినా శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ గణేష్ మాస్టర్లే ముందుకు వచ్చి సాయం చేస్తారని యాని చెప్పుకొచ్చింది డాన్సర్లకు ఏ ఆపద వచ్చినా చిన్న చిన్న ఆర్థిక సాయం చేస్తారంటూ కానీ ఆ విషయాన్ని మాత్రం ఎవరు కూడా చెప్పుకోరు ఈ విషయాన్ని మాత్రం ఇంతగా నెగిటివ్ ఎందుకు చేస్తున్నారు అంటూ యానీ మాస్టర్ ఓపోయింది జానీ మాస్టర్ ఇష్యూతో తను డాన్సర్ అసోసియేషన్ మీద ఇంతలా నెగిటివిటీని ఎందుకు చూపిస్తున్నారంటూ యానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది